సీనియర్ సభ్యులు మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళు రోజు పోడియంలోకి వచ్చి సభను అడ్డుకోవడం అనేటువంటిది డిప్యూటీ స్పీకర్ గా పనిచేసే వ్యక్తి రకంగా పోడియంలోకి రావచ్చండి కనీసం సభా సాంప్రదాయం తెలియాలి మీకు సభ గౌరవాన్ని హుందాతనాన్ని పెంచే విధంగా ప్రవర్తిస్తారా సభను అడ్డుకుంటారా మొన్న మొత్తం సభను సమయాన్ని వృధా చేశారు నిన్న కూడా సభా సమయాన్ని వృధా చేశారు ఈ రోజు కూడా సభలోకి రావడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి చర్చ జరగడం ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ కేవలం సభను అడ్డుకోవడానికి శాసనసభకు వచ్చినట్టుగా కనబడతా ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు మీకు తెలుసు నిన్ననే మంత్రి గారు ఈ రోజు స్టేట్మెంట్ ఇస్తా అని చెప్పినారు వారు ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రు స్టేట్మెంట్ కూడా టేబుల్ మీద పెట్టినాం స్టేట్మెంట్ ఉన్నదని చర్చ ఉందని తెలిసిన తర్వాత కూడా తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే ఏమనాలి అధ్యక్ష వీళ్ళను ఎందుకోసం రావాలి అధ్యక్ష పోడియంలోకి అంటే నిన్న బీజేపీ సభ్యులు ప్రస్తావించారు క్రెడిట్ ఏమన్నా బీజేపీ కూడా ఇందులో పాల్పోవాలని ఒక రాజకీయ దురుద్దేశమే తప్ప ప్రభుత్వం ఏమో సభ జరగాలని ప్రభుత్వం చేర్చవద్దు మేము అసెంబ్లీని అడ్డుకుంటాం చర్చిద్దాం రండి మాట్లాడండి అంటే మేము మాట్లాడడం వాయిదా వేయండి మాట్లాడడం మాట్లాడడం ఇష్టం లేదు మేము అడ్డుకోవడానికి అనే విధంగా ఏంటంటే ఒక డిప్యూటీ స్పీకర్ గా మంత్రులుగా పనిచేసే ఈ రకంగా పోడియం మాట్లాడండి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం అంటే చర్చ జరిగితే మీ బంగారం బయట చర్చ జరిగితే మీ నిజాయితీ విషయం బయట ఈ ప్రభుత్వానికి మంచి మంచి విషయాలు చర్చ జరగకుండా దయచేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పోడియంలో వెళ్ళి స్థానాల్లో వెళ్ళి కూర్చోండి ఈ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది మాట్లాడండి మైక్ తీసుకోండి జీవన్ రెడ్డి గారు క్వశ్చన్ అవ్వ తర్వాత మీరే మాట్లాడండి ఆసరా మీదనే చర్చ రాజకీయం ఎక్కువండి మీకు ప్రజల మీద ప్రేమ లేదు మీకు నిన్న ప్లీజ్ ప్లీజ్.